గుజరాత్ నుంచి బయలుదేరండి. గుజరాత్ గురించి ఒక్క మాట చెప్పాలి. మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వెళ్ళిండ్రో తెలుసా మిత్రులారా? బ్రిటిష్ వాళ్ళు సూరత్ నుంచి, అంటే గుజరాత్ నుంచి లోపలికొచ్చారు. సముద్రం పక్కన సంసారం పెట్టిండ్రు, అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిండ్రు, ఇక్కడ ఉన్న సంస్థలను రాజ్యాలలో ఉన్న సొమ్మును చూసిండ్రు, ఒకనికొకనికి తాకట్టు పెట్టి ఒకనికొకని పంచాయతీ పెట్టి మన జుట్లే మనకు ముడేసి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని కబలించి వందల సంవత్సరాలు ఏలి మన దేశంలో ఉన్న ఖనిజ సంపద నుంచి కోయినూరు వజ్రం వరకు దోపిడీ చేసి ఈ దేశాన్ని కొల్లగొట్టిండ్రు. మళ్ళా 75 సంవత్సరాల తర్వాత ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి వీరులు నిటారుగా నిలబడి బ్రిటిష్ వాళ్ళను తరిమి ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించిండ్రు. మళ్ళా 75 ఏండ్ల తర్వాత అదే గుజరాత్ నుంచి, అదే సూరత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా అని ఇద్దరు బయలుదేరిండ్రు. వాళ్ళకి ఇంకొక ఇద్దరు తోడైండ్రు. మేమిద్దరం, మాకిద్దరు. ఎవరై అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాకు అదానీ అంబానీ తోడయ్యిండ్రు. వీళ్ళు నలుగురు ఆలోచన ఒక్కటే, ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇప్పుడు బలహీన వర్గాలను, ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దె నెక్కించాలని చూస్తుంది. ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు, ఈ దేశ సంపద ఉండదని బ్రిటిష్ వాళ్ళలాగా తయారైనరు. వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా. నిన్న మన బీజేపీ ఆయన ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంటా చెప్తున్నాడు, అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. మా విధానం, మా ఆలోచన బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. జాతుల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి, విభజించాలి, గద్దెనెక్కాలి, దేశాన్ని దోసుకోవాలి, ఇదే విధానం. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడుగుతుంది. మా దామన్న స్పష్టంగా చెప్పిండు, ఎందుకు కావాలనే 400 సీట్లు? రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి. రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు